పోలవరం పూర్తయితే ఏపీ సస్యశ్యామలం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పోలవరంలోని ఇందుకూర్ ఆరండన్ కాలనీ 350 ఇళ్లకు సంబంధించిన నిర్వాసితులతో కేంద్ర మంత్రి షకావత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్న పరిస్థితులు వసతులను తెలుసుకున్నాం ఇవన్నీ జరుగుతున్న సమయంలో కొన్ని విషయాలు సమస్యల గురించి చెప్పారు కేంద్ర ప్రభుత్వం 680,000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇదొకటే కాకుండా నేను ఇంకొకటి మాట కూడా చెప్పాను ఆ మాట గతంలో 2006లోనే నాన్నగారు పోలవరం ప్రాజెక్టును స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేసినప్పుడు చాలామంది రైతులు అప్పట్లో ఈ రేట్లు వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు కేవలం 125 లక్షల రూపాయలకి మాత్రమే భూములు ఇచ్చిన చాలామంది రైతులు కూడా అప్పట్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనీసం 5 లక్షల దాకా అన్న తీసుకొని పోవాలి అని మనం చెప్పడం కూడా జరిగింది సో 5 లక్షల్లో 150,000 అప్పట్లో వచ్చి ఉంటే మరో 3.5 లక్ష వాళ్ళకు కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది అన్న సంగతి ఆ రోజు నేను మాట చెప్పినాను అది కూడా నాకు గుర్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఆ భరోసానిస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కాసేపటి కిందటినే ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మంత్రి గారు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైనా చేద్దాం జగన్ ఏదైనా కలిసికట్టుగా ఏదైనా ప్రపోజల్స్ కూడా ఏమైనా ఉంటే కూడా తీసుకుని రండి అని కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలనీస్లో దీన్ని ముమ్మరంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ